हाय फ्रेंड्स केक्स लोनो स्वीट्स लोनो एक्कुवगा मनं उपयोगिंचे कंडेंस्ड मिल्क बयट कोने पनि लेकुंडा इंट्लोने ईजीगा 5 निमिषाल्लो ए विधंगा प्रिपेर चेसुकोवाली अनि चेप्पेसि चूपिस्तुन्नानंडि चिन्न चिन्न चिट्कालु फालो अयि चेस्ते अच्चं षाप् नुंचि तेच्चिन कंडेंस्ड मिल्क लागे उंटुंदि వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ముందుగా గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 1/2 లీటర్ పాలు యాడ్ చేసుకోవాలి. 1/2 లీటర్ పాలకి 1/2 కప్ షుగర్ అనేది మనకి పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. అవి యాడ్ చేసుకొని పాలని కలుపుకుంటూ మనము పాలను కాచుకోవాలి. ఇలా కాచుకోవడం వల్ల పైన మేగడ పెరిగిపోకుండా పాలు అనేవి అడగంటకుండా ఉంటాయి. చూసారు కదా పాలు అనేవి కొంచెం థిక్నెస్ గా ఫామ్ అయినప్పుడు దానిలో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని కలుపుకుంటూ 15 నిమిషాల పాటు మనం పాలని ఇంకా మగ్గించుకోవాలి. అలా కాచుకోవడం వల్ల చూసారు కదా ఇక్కడ వీడియోలో చూపిన విధంగా కలర్ కూడా కొంచెం చేంజ్ అయ్యింది. ఇలా చేంజ్ అయిన తర్వాత థిక్నెస్ అనేది బాగా థిక్నెస్ వచ్చింది. ఈ టైంలో మనం గ్యాస్ ఆఫ్ చేసి 5 నిమిషాల పాటు కలుపుకుంటూ చల్లారనిచ్చుకోవాలి. అలా చల్లారిన కండెన్స్డ్ మిల్క్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే అప్పటికప్పుడు మనం 5 నిమిషాల్లో కండెన్స్డ్ మిల్క్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఈ కండెన్స్డ్ మిల్క్ని ఎయిర్టెడ్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 10 to 15 డేస్ అనేది మనకి ఫ్రెష్గా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.